అర్ధరాత్రి చిరుతపులి గొర్రెల మందపై దాడి చేసి లాక్కెళ్లిన సంఘటన కర్నూలు జిల్లా కోసికి గ్రామం శివర్లోని బసవన్న కొండ దగ్గర సోమవారం అర్ధరాత్రి జరిగింది. గత 2 సంవత్సరాలుగా దాదాపు 4 చిరుతపులు కోసికి పరిసర కొండల్లో సంచరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో గొర్రెలపై కోతులపై చిరుతలు దాడి చేయడం పరిపాటిగా మారింది. రాత్రి నా పేరు నర్సప్ సార్. రాత్రి 12:48 పులొచ్చింది. పులొచ్చిన వెంటనే మేము లేచినాము. పులి కుండార్ చూసినాము. ఇడిచికేసి గుట్టకెక్కిపోయింది సార్. దాడి చేసేది కొరికింది. ఒక గుంతతాను కొరికింది, కొడుపుకి కొరికింది. ఇప్పుడు ఆ గొర్రె బతికే దగ్గర కూడా నమ్మకం లేదు, గ్యారంటీ లేదు. నిరుడైతే 18 జీవాలు తిన్నావు, ఏడైతే 7 అవుట్లు తిన్నావు. ఇప్పుడు దీంతో నిండా కొరికిపెట్టి ఇడిచిపోయింది. అదే మరి మా పరిస్థితి ఎట్లా? మరి మాకు ఎందుకు స్థలం తప్పితే ఆడలేదు. వాళ్ళు వచ్చి ఫారెస్ట్ వాళ్ళు వచ్చుకొని అసలు ఇంత ఉండొద్దండి, ఎక్కడన్నా వదిలేసిపోండి అంటున్నారు. మాకు సమయం ఏం చెప్తారో చెప్పమని వాళ్ళు వచ్చికేసి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి పులిని పట్టుకుని పోతే మాకు బాగుంటుంది సార్. అదో బీద వాళ్ళు బతుకుతాం, మొత్తం బతికినాం కొని అసలు మాకు దారి లేదు. ఇదే బతుక అసలు కొట్టకపోతే కానీ మొత్తం దినం ఒకటి రెండో తినేస్తున్నా. అసలు కొట్టుకోడానికి స్థలం లేదు. అసలు కింద పోవాలంటే అసలు చేనులు ఆదాలు ఇస్తున్నారు, స్థలం లేదు. మేసే కేడాడాలి. అసలు కొండ ప్రాంతంకే కొండ ప్రయాలా, కొండ ప్రాంతంకే దావాలా. అంతా పోవాలంటే కూడా భయపడినట్లుండదు. అట్ల వల్ల లేసా ఆన రంతా కుళ్ళు పెట్టిందా విడిచిపెట్టిపోయినా వాళ్ళు.